నవీన్ పట్నాయక్ ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు గత ఇరవై నాలుగేళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఈసారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది బీజేపీ కీలక పాత్ర పోషించబోతోంది కాషయా పార్టీ మెజారిటీ సీట్లు గెలవనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఒడిశాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడడం ఖాయం ఒడిశా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు మే పదమూడవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు నాలుగు విడతల్లో జరిగిన సంగతి తెలిసిందే ప్రధాని మోదీ చరిస్మాను చూపి బీజేపీ ఎన్నికల్లోకి వెళ్ళింది అధికార బిజెడీ నవీన్ పట్నాయక్ పేరు అలాగే ఒడిశాలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించింది ఒడిశా అసెంబ్లీలో నూట నలభై ఏడు సీట్లు ఉన్నాయి అధికారం చేపట్టేందుకు డెబ్బై నాలుగు సీట్లు గెలిస్తే సరిపోతుంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ నూట పన్నెండు సీట్లు గెలిచి విజయ దుంది ఈసారి పరిస్థితి మరోలా ఉంది బీజేపీ అరవై రెండు నుంచి ఎనభై సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వీస్ స్పష్టం చేసింది దీంతో బీజేడీ విజయానికి బ్రేకులు వేసినట్టు అవుతోంది అలా జరిగితే నవీన్ పట్నాయక్ అధికారానికి దూరంలో ఉండే ఛాన్స్ ఉంది